ఎందుకమ్మా? టైం దొరికినప్పుడల్లా భగవద్గీత చదువుతావు, అదంత పవర్ఫులా? అసలు అందులో రాసిన ప్రతిదీ కరెక్ట్ అని ఎలా నమ్మాలి? నానమ్మకి ఈరోజు మెడికల్ హాల్ నుంచి ఏం తీసుకొచ్చావు? వైటమిన్ క్యాప్సిల్ బాటిల్. అందులో ఎన్ని క్యాప్సిల్స్ ఉన్నాయి? 30 క్యాప్సిల్స్. లెక్క పెట్టావా? లేదు, దాని మీద ప్రింట్ చేసింది. నువ్వు పొద్దున్న ఎన్ని పాలు తెచ్చావు? 1 లీటర్. కొలిచావా? లేదు, ప్యాకేజ్ పై రాసిందిగా. నువ్వు క్యాప్సిల్స్ లెక్క పెట్టలేదు, నువ్వు పాలు కొలవలేదు, జస్ట్ ప్యాకెట్ మీద ప్రింట్ చేసుంటే నమ్మేశారు అంతేగా. ఎవరో కంపెనీ వాళ్ళు ప్రింట్ చేసిన చదివి నమ్మేస్తున్నారు. అట్లాంటిది 1000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు బోధించిన పవిత్రమైన భగవద్గీత మీద అనుమానం ఏంట్రా? ఒక్కసారి భగవద్గీత చదివితే భగవద్గీతలో ఏముంది అని అడగడం మానేసి నాలో భగవద్గీత ఎందుకు లేదు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు.